బ్రదర్ షెఫీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, స్ఫూర్తిని పొందండి. మీ స్నేహితులకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. రెగ్యులర్ వెడ్స్ కొరకు బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీరు ఒక సెలబ్రిటీ అయిపోయారు అనే అహంకారం ఏమైనా బ్రదర్ షెఫీలో ఉందా? సార్, యాక్చువల్గా ఆత్మవిశ్వాసం మాత్రమే కానీ అహంకారం ఉండకూడదు అనే బలంగా నమ్మే వ్యక్తి నేను. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో ఒక వ్యక్తి ముందుకెళ్ళగలుగుతాడు. ఏ క్షణమైతే ఒక వ్యక్తిలో అహంకారం అనేది వస్తుందో ఆ క్షణమే తన యొక్క ఓటమి కోసం ఒక మొదటి మెట్ అని చెప్పుకోవాలి. ఉదాహరణకి ఏంటంటే, చదలు పడితే ఏ విధంగా నాశనమైపోతుందో ఒక వ్యక్తికి అహంకారం అనేది వస్తే ఆ వ్యక్తికి నాశనం మొదలైపోతుంది. అహంకారం నుంచి తను కాపాడుకోవాలి అన్న సందేశం ఇస్తున్నటువంటి నేను అహంకారం నుంచి కాపాడుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటాను. ఎందుకంటే ఉదాహరణకి అహంకారం అంటే ఏంటి? నేను చేయగలుగుతాను అన్న ఆలోచన, నేను గొప్పవాణ్ణి అన్న ఆలోచన, నేను మంచివాణ్ణి అన్న ఆలోచన ఒక ఆత్మవిశ్వాసం. నేను మాత్రమే మంచివాణ్ణి, నేను మాత్రమే గొప్పవాణ్ణి, ఇది అహంకారం. అంటే ఏంటి? నాకన్నా ఎదుటి వ్యక్తి తక్కువ అన్న ఆలోచన ఒక అహంకారం. యాక్చువల్గా అంటే ప్రతి వ్యక్తికి ప్రత్యేకత ఉంది అని చెప్తున్నటువంటి నేను ఒక వ్యక్తి మరో వ్యక్తి కన్నా తక్కువ ఎక్కువ అన్న భావన ఎంతమాత్రం లేదు, అహంకారానికి ఏమాత్రం తావులేదు. ఉదాహరణకి మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాట చెప్పారు, ఎవరి హృదయంలో అయితే రవ్వంత అహంకారం ఉంటుందో ఆ వ్యక్తి పరలోకంలో సాఫల్యం పొందలేడని చెప్పారు. కాబట్టి ఏ లోకంలో సాఫల్యం పొందాలన్నా, పరలోకంలో సాఫల్యం పొందాలన్నా ఒక వ్యక్తి తన తను అహంకారం నుంచి కాపాడుకోవాలి. కాబట్టి అహంకారానికి ఏమాత్రం తావులేదు. అహంకారం నుంచి నన్ను రక్షించుకోవడం కోసం అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తుంటాం. ఎందుకంటే వీఆర్ కామన్ పీపుల్. ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటామో సామాన్యమైన జీవితంలో అందరితో కలిసి కామన్ పీపుల్గా ఉండే ప్రయత్నమే నేను చేస్తాను ఎప్పుడు కూడాను. కాబట్టి అహంకారం అనేది ఏమాత్రం లేదని చెప్పాలి.